మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. నమస్తే, ప్రస్తుతం మనం కాంగ్రెస్ భవన్లో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే సీనియర్ నేత జగ్గారెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పమ్మా. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చే విమర్శలు ఏంటంటే, ముఖ్యంగా 100 రోజుల్లో 6 గ్యారంటీని పూర్తి చేస్తా అన్నారు, అది ఇంకా పూర్తి కాలేదు. అండ్ ఇప్పుడు 500 సిలిండర్ అన్నారు, ఇవాళ మీటింగ్ క్యాన్సిల్ అయింది ప్రియాంక గాంధీ గారిది. అండ్ ఇప్పుడు ఫ్రీ బస్సు అని చెప్పేసి అది దానికి మహిళలకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు, బస్సులు ఎక్కడంటే అక్కడ ఆపట్లేదు, మాకు బస్ స్టాప్లో కూడా ఆపట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఒకటి, సోనియా గాంధీ గారు 6 పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చి గవర్నమెంటు ఏర్పాటు చేసుకొని దాదాపు మొన్న 7వ తారీఖు మనకు 2 నెలలు అయింది, రేపు 7వ తారీఖు 3 నెలలు అవుతుంది, అంతే కదా. ఇప్పుడు వచ్చిన రోజే ఉచిత బస్సు ప్రయాణము, ఫ్రీ టికెట్ లేకుండా ప్రయాణం మహిళలందరూ. ఇప్పటి వరకు కూడా 20 కోట్ల నుంచి 25 కోట్ల మంది తెలంగాణ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసినట్టుగా అఫీషియల్గా మొన్న మాకు వచ్చిన రికార్డు, అది క్లారిటీ ఇవ్వటం. ఆరోగ్యశ్రీ యథావిధిగా కొనసాగుతుంది. 2, 3, 4 రేపు ప్రియాంక గాంధీ వస్తుందని ప్రచారం ఉండే, వస్తలేదు అని మీరు అడుగుతున్నారు, అయినా రేపు వచ్చినా రాకపోయినా రేపు ఇంకా 2 పథకాలు సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం, మిగతా మినిస్టర్స్ బహుశా రేపు 2 పథకాలు, ఒకటేమో ఎలక్ట్రిసిటీ అంటే బట్టి విక్రమార్క గారిది డిప్యూటీ సీఎం, అట్లాగే గ్యాస్ సంబంధించింది సివిల్ సప్లై, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా మిగతా ఎంటైర్ క్యాబినెట్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అందరూ కూడా రేపు ఈ 500 గ్యాస్ సిలిండరు 200 యూనిట్లది ఫ్రీ, రేపు అది స్టార్ట్ అవుతుంది. 4 అయినట్టే ఇంకా మనకు రైతుల రుణమాఫీ ఒకటి ఉంది, ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది. కాబట్టి మనమన్న 100 రోజులు ఇంకా కంప్లీట్ కాలే. 1 లక్ష రూపాయలు ఒకే కిస్తులో మాఫీ చేస్తున్న కేసీఆర్ 4 ఏళ్ల గవర్నమెంటు 9 ఏళ్ల గవర్నమెంట్లో 9 ఏళ్ళు చేసిండు, మనం వచ్చి 2 నెలలే, రేపు 7కి వస్తే 3 నెలలు, రేపటితో 4 పథకాలు ముఖ్యమంత్రి గారు రేపు స్టార్ట్ చేస్తున్నాడు, ఇంకొక నెల అది కూడా అయిపోతుంది. 9 ఏళ్ల పరిపాలనలో 9 కిస్తీలు అయిపోయినాము కేసీఆర్, 5 ఏళ్ల పరిపాలన ఇచ్చిన ప్రజలు 2 నెలలు 4 పథకాలు రేపటితో స్టార్ట్ అవుతారు, రేపు కంప్లీట్. కాబట్టి ఈ ప్రచారం, ఇది గ్లోబల్ ప్రచారం. బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి నిద్ర పడతలేదు, ఎందుకంటే ఆడవాళ్ళంతా ఫ్రీగా తిరుగుతున్నారు, ఆరోగ్యశ్రీ హ్యాపీగా ఉన్నారు, రేపు 2 పథకాలు ఇంకా 2 పథకాలు అయిపోతున్నాయి, ఇక ఒక ప్రచారం జరుగుతుంది అని అంటున్నారు. బస్సులు, ఆర్టీసీ బస్సులు ఎక్కడంటే అక్కడ ఆపుతలేరు అనేది ఒక ప్రచారం చేస్తారు అని అంటున్నారు. ఒక బస్సులో 100 మంది ఉన్నారనుకోండి, ఇప్పుడు బస్సులు, ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగింది, 9 ఏళ్ల కాలంలో ఆర్టీసీ బస్సు ఎవడు ఎక్కలే, అర్థమైందా? కేసీఆర్ ముఖ్యమంత్రి 9 ఏళ్ల కాలంలో ఆర్టీసీ బస్సు ఎవరు ఎక్కలే, ఇప్పుడు ఆర్టీసీ బస్సు డిమాండ్ పెరిగిపోయింది. మొగలకంటే ఆడవాళ్ళు ఫుల్ కాంపిటీషన్, ఎందుకంటే వాళ్ళు ఫ్రీ సర్వీసు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బంది భారం లేని యొక్క ప్రయాణము. ఇప్పుడు మహిళలు హ్యాపీగా గుళ్ళకాడికి పోయినా, బంధువుల దగ్గర పోయినా, హాస్పిటల్స్ పోయినా, ఎక్కడ పోయినా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణము ఆడవాళ్ళు, మహిళలు, అట్లాగే స్టూడెంట్స్, ఆడపిల్లలు అన్నీ ఫ్రీగా జరుగుతున్నాయి కదా. బహుశా ఇక 100 ఉంటాయి, ఇప్పుడు అంటే కెపాసిటీ ఎంతో 80 మంది ఉంటాయి, 100 మంది ఉన్నారనుకో,
బయట ఏదైనా స్టాప్ వస్తుంది, ఆడ ఒక 50 మంది ఉంటే ఈ 100 మంది ఉన్న బస్సులు ఇంక 50 మంది ఎక్కడ గీస్తాడు? అలాంటి ఏదైనా మిస్ఫైర్ అయితే తప్పితే ఇక బీఆర్ఎస్లో నిద్ర పడతలేదు. ఆడోళ్ళంతా బస్సులలో తిరుగుతున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్గా ప్రచారం జరిగిపోతుంది, మన జీవితాలు రాజకీయ జీవితాలు ఏమైపోతాయి అని అర్థం కాక అక్కడ అక్కడ కేటీఆర్ మాట్లాడినా హరీష్ రావు మాట్లాడినా వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు, చూస్తలేదు వాళ్ళకు. ఈ పథకాలు అమలవుతున్నాయి కదా, ఆ సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇదంతా. ఇంకొకటి, ఇవాళ కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు ఏంటంటే, సీఎం రేవంత్ అని చెప్పేసి ప్రకటించి ఉంటే 30 సీట్లు కూడా రాకపోతుండే అని చెప్పేసి అన్నారు. దీనికి మీరేమంటారు? ఒక ప్రాంతీయ పార్టీలో కేసీఆర్ తండ్రి కొడుకు ముఖ్యమంత్రి అని చెప్పలేని రాజకీయ జీవితం మీదే. దేశాన్ని పరిపాలించే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీలో నేను కేటీఆర్ని అంటున్నా, మీ నాయననే ఈయన ముఖ్యమంత్రి అని ఇప్పటిదాకా నీ గురించి చెప్పలేకపోయాడు కేసీఆర్ గారు. ఇంత పెద్ద జాతీయ పార్టీలో ఎలక్షన్ల ముందు చెప్పే అవకాశం ఉంటుందా? కాబట్టి ఫస్ట్ మీ నాయనని చెక్ చేసుకో. ఒకసారి మీ నాయనతోటి కేసీఆర్ కేటీఆర్ నా కాబోయే ముఖ్యమంత్రి చెప్పించి అప్పుడు మమ్మల్ని ప్రశ్నలు అడుగు, అప్పుడు నీకు జవాబు చెప్తాం. నువ్వు నీదే దక్కలేదు, మాకేం అడుగుతావు ప్రశ్న? అది వేస్ట్ చర్చ, అంతే కదా మరి ఇంకేంది. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి ప్రధాన ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ బాగా అయ్యేది ఏంటంటే, శంకర్ జర్నలిస్ట్ శంకర్ని ప్రభుత్వమే కొట్టించింది అని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది. దీనికి మీరేమంటారు? జర్నలిస్ట్ శంకరా? జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి ఈ ప్రపంచాన్ని, అంటే నాకైతే తెలియదు, ఈ ప్రపంచాన్ని కూడా తెలుసో తెలియదు తెలియదు, సీఎం రేవంత్ని హోదాలో ఒక జర్నలిస్ట్ని కొట్టించేంత అవసరం ముఖ్యమంత్రికి ఆయనకి ఎందుకు ఉంటుంది? ఒకటి, ఇప్పుడు దాని సీఎం పేరు పెట్టి ఎట్లా వాడుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారేమో. ఈ రోజునలో సోషల్ మీడియాలో వచ్చిన నిజాలు అనుకుంటే కూడా కష్టము. కాబట్టి చావు బతుకుల్లో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ ఆయన అనుచరులు కానీ, ఆయన దోస్తులు కానీ, ఆయన ఎంప్లాయీస్ కానీ అందరూ ఒకటే మాట, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కొట్టించింది, మేము వాళ్ళ ఆగడాలని అరికట్టే ప్రయత్నంలో ఉన్నాం, వాళ్ళని ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి ఒకటి అంటున్నారు. దాన్ని మీరు సోషల్ మీడియాలో ఒక రిపోర్టర్ని కొట్టించారని ప్రచారం చేస్తున్నారంటే అది దానికి రెస్పాండ్, అంటే నాకు తెలిసిన కాడికి ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ఎవరిని కొట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి వాళ్ళు ఏం ఆశించి కాంగ్రెస్ గవర్నమెంట్ని బదనాం చేయాలని ప్రచారం చేస్తున్నారో తెలియదు. అంత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ని బదనాం చేసి వాళ్ళని ఎక్స్పెక్టేషన్స్ చేస్తురేమో. ఇంతమంది విలేకరులను కొట్టండి, ఈయనొక్కని ఎందుకు కొడతారు? ఎంత అవసరం ఏమొచ్చింది? కాబట్టి వాళ్ళ అవసరాలు వాళ్ళ ఏదో, మరి వాళ్ళకి ఏం అవసరమో ఇట్లా ప్రచారం చేస్తే వాళ్ళు బహుశా చూద్దాం. పోలీసు ఉంటుంది కదా, పోలీస్ యాక్షన్ తీసుకో, పోలీసు ఉంటుంది కదా ఎంక్వైరీ చేపిస్తాం. అండ్ ఇప్పుడు నిన్న బొంత డిప్యూటీ మేయర్ జాయిన్ అయ్యారు, అండ్ ఇవాళ ఈయన జాయిన్ అయ్యారు. అంటే రెగ్యులర్గా ఎవరొకరు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతూనే ఉన్నారు, ఇంకా జాయినింగ్స్ జరుగుతూనే ఉంటాయంటారా? జనరల్గా జాయినింగ్స్ అవుతుంటాయి, ఎవరైనా వస్తాంటే, ఎవరైనా వస్తాంటే ఆహ్వాని వస్తానప్పుడు కాదని వీలు లేదు జాయిన్ చేసుకుంటాం. కాబట్టి అది మామూలే రాజకీయాల ప్రక్రియ, జాయినింగ్స్ అనేది మామూలే, వస్తుంటారు, వచ్చినప్పుడు మనం వెల్కమ్ చేస్తాం తీసుకుంటాం, అది రాజకీయ పార్టీలో మామూలే. అంటే అక్కడ గుర్తింపు రాలేదు, అక్కడ టికెట్లు రాలేవు అని చెప్పేసి ఇందులోకి జాయిన్ అవుతున్నారు కదా, ఆల్రెడీ మీరు సీనియర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, మళ్ళీ ఇంకా వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి టికెట్లు కానీ వాళ్ళు ఆశించిన ఫలితం దొరుకుతుంది అంటారా? ఇది సముద్రం, నీళ్లు చాలా ఉంటాయి, ఎన్ని పడవలు అని వేసుకోవచ్చు, ఇలా ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి మాటలు. సో జర్నలిస్ట్ని కొట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు అని అంటున్నారు, అలాగే
దుష్ప్రచారాలు ఎన్నెన్న జరుగుతూ ఉంటాయి, కానీ ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. ముందుకు ముందు 9 సంవత్సరాలలో కేసీఆర్ చేయలేంది, 100 రోజుల్లో మేము కూడా చేయలేము, కానీ ముందు ముందు చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ఈ 100 రోజులు కంప్లీట్ అయ్యే లోపల 6 గ్యారంటీని అప్లై చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం.